బస్ ఎక్కినోలన్ మందలేయ్రి, మార్కెట్ల అడుగుర్రి, కాలేజీలో తెలుసుకోన్రి, కంపెనీల ఎంక్వైరీ చేయ్రి. ఏహే మీకు ఏడ మంది అగుపడితే ఆడ అడుగుర్రి. ఉన్నోళ్ళ దాంట్లో సగం మంది పక్క బీసీలే ఉంటారు. అదే అసెంబ్లీలను, పార్లమెంట్లను, మంత్రివర్గంలో చూసిండ్రనుకో, సగంలో సగంలో సగం సుతా ఉండరబ్బా. మరి ఇట్లా ఎన్ని దినాలు? ఎడనొక కాళ్ళ షురూ కావాలి కదా. ఇగో గిరిగా సొంటి కార్యమే. కులగణనకు యాళ్ళ అయినట్టే ఒక ఆరం రోజులలో పాత పది జిల్లాలలో మీటింగ్లు పెడుతుంది బీసీ కమిషన్. పబ్లిక్, బీసీ సంఘాలు, మేధావులు ఎవరైనా పోయి సలహాలు ఇవ్వచ్చు. అటెన్క ఇంటింటి సర్వే. 80,000 మంది స్టాఫ్, 10,000 మంది ఆఫీసర్లు గల్లీ గల్లీ తిరిగి వివరాలు తీసుకుంటారు. ఇంట్లో పేర్లు, ఆడోళ్ళెందరు, మొగోళ్ళెందరు, కులము, వయసు, పని, ఆమ్దాని, చేసిన పదవులు, ఇట్లా 35 ప్రశ్నల కాగితాలు నింపి ఇంటి పెద్ద సంతకం పెట్టాలి. రేపు రిజర్వేషన్స్ ఖరారు చేసిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కానీ ఏ బేసిస్లో చేసిందంటే ఆ బేసిస్కు ఇది ఆధారం అవుతుంది ఈ ప్రశ్న వాళ్ళన్నది. 3 నెలల ఈ పనను తొడిపియాలని ఖుద్దు హైకోర్టే ఆర్డర్ వేసింది కాబట్టి డిసెంబర్ 9 తారీఖు లోపల రిపోర్టు రావాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. మంత్రుల కమిటీ, బీసీ కమిషన్ అదే పనులున్నది. ఇప్పుడు ఒక 150 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ లెక్కలు తేలినాకనే లోకల్ బాడీ ఎలక్షన్లు. ఏ కులం బలగమేందో తేలితే దాన్ని బట్టి రిజర్వేషన్లు మారుతాయి. జనాభాలో సగం బీసీలే కాబట్టి బీసీలకు ఇంకిని పదవులు వస్తాయి అన్నట్టు. దీనికోసమే ఎప్పటి సందో కొట్లాడుతుంటే ఇప్పుడు ముంగటకొచ్చింది కార్యము. అయితే ఇదంతా కూడా ఫేకే. 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఫేకే. ఈ సర్వే కూడా ఫేకే. అంతా కూడా ఇలా కులగణన పేరుతోని టైం పాస్ పాలిటిక్స్ చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం. కులగణన ఇవ్వాలని హైకోర్టే చెప్పే, బీసీ సంఘాలు కోరబట్టే మీరేమో అంత ఫేక్ ఫేక్ అని వాడతారు. ఇంతకు సర్వే ఇవ్వాలన్నా వద్దా అనేది కులం కుల్లా చెప్పేదానికి గివన్ ఎందుకు? అదేందో గానీ గులాబీ పార్టీ వాళ్ళు కూడా గప్చుపే ఉన్నారు బీసీలకు ఎక్కువ పదవులు వచ్చే పని మీద.